హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ ఇట్ అక్టోబర్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ వివరాలనేది ఒకసారి చూసుకుందాం శ్రీలంకకు నూట పది కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేయనున్నటువంటి భారత్ ఈ సహాయం అనేది శ్రీలంక దేశంలో బౌద్ధ కేంద్రాల యొక్క అభివృద్ధికి భారత్ వచ్చేసి ఈ నూట పది కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేస్తామని చెప్పేసి ప్రకటించింది కోవాక్స్ ఇది వచ్చేసి డబ్ల్యూహెచ్ఓ ప్రారంభించినటువంటి కోవాక్స్ కూటమిలో అధికారికంగా చేరినటువంటి చైనా ఈ కోవాక్స్ అనేది కోవిడ్ నైన్టీన్ టీకాను ప్రపంచంలోని అన్ని దేశాలకు సమానంగా పంచేందుకు ఈ కూటమిని గవి అనే సంస్థ యొక్క సహకారంతో డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటు చేసింది ఎయిర్ ఇండియా వన్ విమానం ఇది వచ్చేసి అక్టోబర్ రెండున అమెరికా నుంచి భారత్కు ఈ విమానం అనేది చేరింది ఈ ఎయిర్ ఇండియా వన్ విమానం అనేది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పిఎం చేపట్టే సుదూర పర్యటనల కోసం ప్రత్యేకంగా రూపొందినటువంటి విమానం ఈ విమానం వచ్చేసి బోయింగ్ త్రిబుల్ సెవెన్ దీన్ని అమెరికాకు చెందినటువంటి బోయింగ్ సంస్థ రూపొందించింది ప్రస్తుతం వీరికి అంటే రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి అలాగే పిఎంకి ఎయిర్ ఇండియాకి చెందినటువంటి బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానం అనేది వారి యొక్క సుదూర పర్యటనలకు కేటాయిస్తున్నారు ప్రస్తుతం బోయింగ్ త్రిపుల్ సెవెన్ విమానాలని వివిఐపీల ప్రయాణాలకే ప్రత్యేకంగా దీన్ని కేటాయించడం అనేది ఇలా చేయడం అనేది భారత్లో ఇదే మొదటిసారి అని చెప్పేసి తెలిపారు గతంలో ఆ బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానం అనేది పర్యటనలు చేసినప్పుడు దాన్ని ఉపయోగించి దాని తర్వాతకి దాన్ని కమర్షియల్గా దాన్ని ప్రయాణికుల కొరకు దాన్ని ఉపయోగించేవారు కానీ ప్రస్తుతం ఈ అమెరికా బోయింగ్ సంస్థ తయారు చేసినటువంటి బోయింగ్ త్రిబుల్ సెవెన్ విమానాలని ప్రత్యేకంగా యొక్క ప్రయాణాల కొరకే దాన్ని కేటాయించడం అనేది జరుగుతుంది కాశ్మీరీ భాషలో వైష్ణవ జనతో భజన గీతం విడుదల కాశ్మీరీ భాషలో వైష్ణవ జనతో భజన గీతం విడుదల ఈ వైష్ణవ జనతో అనేది గుజరాతీ కవి అయినటువంటి సంత్ నరసింహ్ మెహతా వచ్చేసి ఈ భజన గీతాన్ని రాశారు ఈ భజన గీతం వచ్చేసి గాంధీజీకి ఇష్టమైనటువంటి గీతం సుప్రీంకోర్టులో కొత్త రోస్టర్ విధానం వచ్చేసి అక్టోబర్ ఐదు నుంచి అమల్లోకి రానుందని చెప్పేసి తెలిపింది లేజర్ గైడెడ్ మిసైల్ ఏటీజీఎంని ని పరీక్షించినటువంటి భారత్ ఇది వచ్చేసి స్వదేశీ పరిజ్ఞానంతో ఇది తయారైంది దీని యొక్క లక్ష్యం వచ్చేసి ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలోని శత్రు ట్యాంకులను ధ్వంసం అనేది ఇది చేస్తుంది ఇక్కడ ఏటీ అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఉమెన్ టీ ట్వంటీ ఛాలెంజ్ దీన్ని మినీ ఐపీఎల్ గా కూడా వ్యవహరిస్తారు ఇది వచ్చేసి ఇందులో మూడు టీమ్స్ ఆడతాయి ఇందులో టీమ్ గాను మిథాలి రాజ్ కెప్టెన్ గా సూపర్ నోవాస్ టీమ్ కి హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా ట్రయల్ బ్లేజర్స్ కి స్మృతి మందానా కెప్టెన్ గా వారు ఈ ఉమెన్ టీ ట్వంటీ ఛాలెంజ్ లో వారు పాల్గొనబోతున్నారు రిలయన్స్ రిటైల్లోకి ఆరు వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి అబుదాబికి చెందినటువంటి ముబడాల ఇన్వెస్ట్మెంట్ కంపెనీ రిలయన్స్ రిటైల్లోకి ఆరు వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినటువంటి అబుదాబికి చెందినటువంటి ముబడాలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ దీని ద్వారా రిలయన్స్ రిటైల్లో ఒకటి పాయింట్ నాలుగు శాతం వాటా అనేది ఈ కంపెనీకి దక్కుతుంది యాంటీ సీరాను అభివృద్ధి చేసినటువంటి ఐసీఎంఆర్ మరియు బయాలజికల్ ఈ లిమిటెడ్ హైదరాబాద్ చెందినటువంటి బయాలజికల్ ఈ లిమిటెడ్ మరియు ఐసీఎంఆర్ వచ్చేసి యాంటీసీరాను అభివృద్ధి చేశాయి ఇది వచ్చేసి కోవిడ్ నైన్టీన్ వైరస్ కు విరువుడుగా వీటిని దీన్ని అభివృద్ధి చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ డిఎంఏ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ డిఎంఏ దీనికి సంబంధించిన సంబంధించినటువంటి వివరాలు అనేది ఒకసారి చూసుకుందాం ఈ డిఎంఏ వచ్చేసి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీన నా కేంద్రం దీన్ని ఏర్పాటు చేసింది ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ వచ్చేసి సైన్యం నౌకాదళం వైమానిక దళం మధ్య మరింత సమన్వయాన్ని సాధించి దేశ రక్షణ సామర్థ్యానికి సాన పట్టేందుకు గాను ఈ డిఎంఏను కేంద్రం అనేది ఏర్పాటు చేసింది దీనికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సి అయినటువంటి జనరల్ బిపిన్ రావత్ దీనికి నాయకత్వం వహిస్తారు సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ జీఎస్టీ వసూళ్లు వచ్చేసి తొంభై ఐదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు అని చెప్పేసి ఆర్థిక శాఖ ప్రకటించింది